1959 అంటే ఇప్పటికి సరిగ్గా 60 ఏళ్ళు చూసుకోండి. అప్పుడు చైనా నాయకుడు మావో జిడాంగ్ ఇతను ఏం చేశాడంటే వాళ్ళ దేశ ప్రజలను ఉద్దేశించి ఒక ప్రకటన చేశాడు. ఈ ప్రకటన ఏమిటి అంటే చైనా దుర్భిక్షంలో ఉంది, అంటే ఒక తీవ్రమైన కరువు కాటకం అనేది మన దేశాన్ని ముంచెత్తుతుంది, కాబట్టి నేను దేశ ప్రజలకు ఎలాంటి పిలుపునిస్తున్నాను అంటే మీరు అందరూ కూడా ఎప్పుడు పడితే అప్పుడు తినకండి అని అన్నాడు. అంటే ఫుడ్ వేస్ట్ అనేది అసలు మన చైనాలో చెయ్యకూడదు, అంటే 10 మంది తినగలిగిన దగ్గర 4 తినకూడదు, అంటే 4 తినగలిగిన ఆహారాన్ని 10 మందికి పంచండి, అప్పుడేమో ఆటోమేటిక్ మీరు తక్కువ తింటారు. ఈ విధంగా మనం ఈ సంక్షోభం నుంచి దాటే వచ్చాను. ఎప్పుడు ఈయన 1959లోనే చెప్పాడు, అంటే భారతదేశంతో వీళ్ళు ఒక యుద్ధము చేశారు చూసారా దానికి ముందు, అంటే ఆ పరిస్థితుల్లోనే చైనా కఠిక పేదరికంలో ఉంది, ప్రజలు తినడానికి కూడా తిండి లేని పరిస్థితి ఆ దేశంలో ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. కానీ ఇప్పుడు మీరు చూడండి చైనా అధ్యక్షుడు జింగ్పింగ్, సో ఇతను ఏం మాట్లాడుతున్నాడు అంటే చైనా ఇంకొక ఆహార సంక్షోభంలోకి ఇరుక్కుపోబోతుంది అని చెప్పేసి స్వయంగా వాళ్ళ దేశ అధ్యక్షుడు చెప్తున్నాడు. ఇతను దీనికి ఒక ఆపరేషన్ ఎంటీ ప్లేట్ అని కూడా పేరు పెట్టాడు. దీన్నే క్లీన్ ప్లేట్ ఉద్యమం అని అంటారు. అంటే ఎవరు కూడా చైనా దేశస్తులు ఎవరు కూడా ఆహారాన్ని వృధా చెయ్యకూడదు. అంటే మీరు గమనించారనుకోండి 1800 కోట్ల రూపాయలు వీళ్ళు వృధా చేస్తున్నారు ఈ ఆహారం, అంటే ఈ ఫుడ్ వేస్ట్ అని ఏదైతే అంటున్నామో 1800 crores వీళ్ళ ఖర్చు. సో దీన్ని మనం మిగుల్చుకోవాలి, ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్కి ఆహారమే లేకుండా పోవచ్చు అని చెప్పేసి ఇతను చెప్తున్నాడు. మీరు గమనించారనుకోండి చైర్మన్ మావో అని అంటారు. ఈయన చాలా గొప్ప నాయకుడుగా చైనా చెప్పుకుంటుంది, చాలా శక్తివంతమైన నాయకుడుగా చెప్పుకుంటుంది. ఏమిటంటే తుపాకులు పట్టుకొని గట్టిగా అరుచుకొని ఉద్యమము విప్లవము అని అంటే ప్రజల ఆకలి తీరిపోతుందని చెప్పేసి ఈయన అప్పుడు చెప్పేవాడు. కాబట్టి ఇతని శక్తివంతమైన నాయకుడుగా అందరూ అనుకున్నారు, గ్రీన్ రెవల్యూషన్ అని మాట్లాడారు. ఇవాళ జింగ్పింగ్ కూడా ఇదే మాట్లాడుతున్నాడు. ఇతను ఎప్పుడు కూడా ఏమనుకునేవాడు, మావో జిడాంగ్ తర్వాత నేనే అంతటి శక్తివంతమైన నాయకుడిని, కాబట్టి ఆయన ఎలాంటి చర్యలు తీసుకున్నాడో నేను కూడా అవే తీసుకోగలను అన్నాడు. మరి అప్పుడు ఈ దుర్భిక్షము అనేది ఉండి కరువు కాటకాలు ఉన్నాయి, ఇప్పుడు కూడా చైనాలో అదే పరిస్థితి, అంటే ఆహార సంక్షోభము అనేది ఇవాళ చైనాలో ఉంది. చాలామందికి తెలియదు, వీళ్ళు ప్రపంచం అంతా కూడా వీళ్ళు అప్పులు ఇస్తూ ఉంటారు, మేము ఇలాంటి బ్రిడ్జులు కడతాం, ఇలాంటి రోడ్లు కడతాం, మీకు ఇన్ని అప్పులు ఇస్తామని చెప్పి చిన్న చిన్న దేశాలకు చెప్పి వాళ్ళందరినీ కూడా వీళ్ళు కప్పిపుచ్చి వాళ్ళని ఒక మాయలో పడేసి వాళ్ళ భూభాగాలను వీళ్ళు కొల్లగొడుతూ ఉంటారు. సరే అలాంటి పరిస్థితుల్లో మీరు గమనించారనుకో, సొంత దేశంలోనే తినడానికి తిండి లేదు. ఇప్పుడు నేను పాకిస్తాన్ గురించి చెప్పాను, 140 మంది పిల్లలు ఆహారం లేక మరణించారంటే మనం ఏ కాలంలో ఉన్నాం? మనం ఒక పెద్ద మోడర్న్ టెక్నాలజీ అంటున్నాము, ప్రపంచం అంతా కూడా దూసుకు వెళ్ళిపోతుంది, డెవలప్డ్ నేషన్స్ అనేవి పెరుగుతున్నాయి అన్నీ మాట్లాడతాం, కానీ ఇవాళ కూడా తిండి లేకుండా పిల్లలు చనిపోతున్నారు. సో చైనాలో కూడా ఇదే పరిస్థితే, అక్కడ ప్రజలకు తినడానికి కూడా సరిగ్గా ఆహారం లేదు, రైతులు వాళ్ళ పొలాలన్నీ కూడా ఈ వరదల్లో కొట్టుకుపోయి వాళ్ళు మలమలలాడిపోతున్నారు, వాళ్ళు గొడవంలోకి తరలించడానికి కూడా వాళ్ళ దగ్గర ధాన్యం లేదు. సో అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇవాళ ఒకవైపు భారతదేశంతో యుద్ధము, ఇంకొక వైపు హాంకాంగ్ మీద వీళ్ళ పెత్తనము, తైవాన్ మా దేశమే అని చెప్పి గొడవలు, అమెరికాతో ఏకంగా ప్రపంచ యుద్ధం చేస్తామని చెప్పేసి వీళ్ళు ప్రగల్భాలు పలుకుతున్నారు. అరే నీ సొంత దేశంలో తినడానికి ఫుడ్ లేదు, నీ ప్రజలు చచ్చిపోతున్నారు, ఇలాంటి పరిస్థితుల్లో ఇన్ని యుద్ధాలు కావాలా అని చెప్పి ఇవాళ చైనాలోనే ఈ జింగ్పింగ్ను వాళ్ళ ప్రజలు అడుగుతున్నారు. సో దీనికి ఎలా జవాబు చెప్పాలి, క్రైసిస్ని ఎలా దాటాలి, ఇది ఇప్పుడు ఈ చైనా అధ్యక్షుడి యొక్క తక్షణ కర్తవ్యం. సో దీనికి ఇతను ఏం చేశాడు, ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. మాస్టర్ ప్లాన్ కాదు, ఒక చెత్త ప్లాన్, పిచ్చి ప్లాన్. అంటే అటు చైనా ప్రజలను ఏమార్చాలి, వాళ్ళ అధికారులను ఏమార్చాలి, ప్రపంచాన్ని కూడా ఏమార్చాలి. అంటే చైనా చాలా బాగుంది, ఇది చాలా వేగవంతంగా అభివృద్ధి చెందుతుంది, ఇక్కడ మీకు ఏంటంటే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి అనే విధంగా ఒక ప్రొజెక్షన్ ఇస్తూ ఇంకొక వైపు ఏం చేస్తున్నాడో గమనించండి. మన దేశంలో ఇలాంటి ఒక పరిస్థితి ఉంది అంటే దానికి ప్రథమ కారణం ఎవరంటే భారతదేశమే. భారతదేశం ఇలాగ మనల్ని రెచ్చగొట్టకపోయి ఉండుంటే మనకి పరిస్థితే వచ్చేది కాదు. మనము మన దేశ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మీదే దృష్టి పెట్టేవాళ్ళము. వాళ్ళు ఏం చేశారంటే ఏప్రిల్లో రోడ్లు వేస్తున్నామని చెప్పి నేరుగా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దాటి మన భూభాగంలోకి వచ్చి మన భూమిని వాళ్ళు కబ్జా చేశారు అని చెప్పి ఒక పచ్చి అబద్ధం చెప్పాడు. ఇది ఎలా చెప్తున్నాడు అంటే ఒక సబ్మిట్ లెవెల్ మీటింగ్ పెట్టాడు. ఎవరెవరికి పెట్టాడు అంటే
నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ నాయకులను పిలిచాడు, అలాగే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నాయకులు, అలాగే తక్కిన తన పార్టీ వాళ్ళు ఉంటారు చూసారా, కమ్యూనిస్టు పార్టీ నాయకులు, వీళ్ళందరినీ కూడా పిలిచి మీరు నేను చెప్తున్న ఈ మాటలను ప్రజల్లోకి తీసుకువెళ్ళండి. సో మన దేశం ఇలాంటి సంక్షోభంలో ఉంది అంటే దీనికి ప్రథమ కారణం భారతదేశమే, వాళ్ళ దురాక్రమణ వల్లే చైనా ఇలాంటి ఒక పరిస్థితిలో ఉంది అని చెప్పేసి మీరు ప్రజలందరికీ చెప్పండి అని చెప్పి ఇతను ఒక పచ్చి అబద్ధాన్ని వాళ్ళందరికి చెప్పమని అంటే ప్రోపగెండా చేయమని ఇతను చెప్పాడు. సో ఈ మీటింగ్ పెట్టి మరీ చెప్పాడు. సో దీనికి ఎక్స్టెన్షన్గా ఏం చేసేసారు, మీకు చైనా ఫారిన్ మినిస్టర్ వాంగ్ ఇప్పుడు నేరుగా అతను టిబెట్కు వచ్చాడు. అంటే ఈ గాల్వాన్ వ్యాలీలో జరిగిన ఈ సంఘటన తరువాత ఒక మినిస్టర్ స్థాయి వ్యక్తి మీకు టిబెట్కి రావడం అనేది ఇదే మొట్టమొదటిసారి. అప్పటి వరకు వాళ్ళు అటు మొహం కూడా చాటలేదు. వచ్చి వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే టిబెట్ అనేది ఒక శాంతియుతంగా ఉండే దేశము, సో ఇక్కడ కూడా మీకు భారతదేశం తన ఆగడాలను కొనసాగిస్తుంది, కాబట్టి మేము భారతదేశంతో యుద్ధము అనేది మేము కోరుకోవడం లేదు, వాళ్ళు మా టిబెట్ భూభాగాన్ని వదిలి వెనక్కి వెళ్ళిపోతే చాలు, మేము భారతదేశంతో ఒక సత్సంబంధాన్ని కొనసాగించాలని అనుకుంటున్నాము అని చెప్పి ఇతను ఏకంగా టిబెట్లోకి వచ్చి అక్కడ ఇలాంటి ఒక ప్రకటన చేస్తున్నాడు. అంటే ఈ పనంతా కూడా మనమే చేశాము, కానీ చైనా చాలా మంచి దేశము కాబట్టి అది భారతదేశాన్ని బతిమాలుతుంది, వెనక్కి వెళ్ళిపోని, కానీ వాళ్ళు వెనక్కి వెళ్ళడం లేదు కాబట్టి మేము ఇక్కడ లడాక్ దగ్గర డీప్ సింగ్ వ్యాలీ దగ్గర ఇంత సైన్యాన్ని మోహరించుకుని కూర్చొని ఉన్నాము, లేకపోతే మేము ఎప్పుడో వెనక్కి వెళ్ళిపోయామని చెప్పేసి ఒక పచ్చి అబద్ధాన్ని వీళ్ళు అటు చైనా ప్రజలకి చెప్తున్నారు, అధికారులకు చెప్తున్నారు, ప్రపంచ దేశాలకు కూడా చెప్తున్నారు. ప్రపంచ దేశంలో ఒక దేశం కూడా వీళ్ళ మాటలు వినడానికి ఎవరు తయారుగా లేదు. వీళ్ళు చెప్తున్నది పచ్చి అబద్ధాలని అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే మీకు చైనాలోనే అశాంతి అనేది వీళ్ళ మధ్యలో ఒక విధమైన ఆవేశం, ప్రజల్లో ఆవేశం వస్తుంది. అరే మన తిండే లేదు, వీళ్ళు అందరితో యుద్ధం చేస్తాను అంటారేంటి, మన అధ్యక్షుడికి ఏమైనా పిచ్చి పట్టిందా, ఈ జింగ్పింగ్ ని ముందు తన్ని తగలయ్యాలని చెప్పి చైనా ప్రజలే ఇప్పుడు భావిస్తున్నారు. సో భావిస్తున్నప్పుడు వాళ్ళని మీరు డైవర్ట్ చేయాలి, వేరే విధంగా వాళ్ళ ఆలోచనలు మార్చాలంటే మీకు ఒక విలన్ కావాలా. విలన్ ఎవరు అంటే ఇవాళ భారతదేశమే, భారతదేశం మమ్మల్ని యుద్ధానికి రెచ్చగొట్టడం వల్లే మేము ఇంత చేయాల్సి వస్తుందని చెప్పేసి వీళ్ళు అక్కడ ఉండే ప్రజలకి చెప్తున్నారు. ఎటు వచ్చి అక్కడ మీడియా కూడా ఈ నిజ నిజాలను వాళ్ళు రాయలేరు, చైనా ప్రభుత్వం ఏం చెప్తుందో దాన్నే వాళ్ళు రాయాలి. మీకు గుర్తుండే ఉంటుంది 1975లో ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఇందిరాగాంధీ గారు ఏం చెప్తారో అదే పత్రికల్లో రాయాల్సి వచ్చేది. వాళ్ళు ప్రతి ఒక్క న్యూస్ని కూడా వాళ్ళు సెన్సార్ చేస్తారు, వాళ్ళకి అనుకూలంగా ఉంటేనే దాన్ని పబ్లిష్ చేస్తారు, లేకపోతే ఆ రోజు మీకు న్యూస్ పేపర్ అనేది బయటికి రాదు. సో ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందూ లాంటి సంస్థలు ఎన్నో పోరాటాలు చేశారు. అంటే ఇవాళ కూడా 2020లో కూడా చైనాలో ఇదే పరిస్థితి. చూసుకోండి వీళ్ళు ఎంత వెనకబడిపోయి ఉన్నారు, కానీ మేము చాలా అడ్వాన్స్డ్గా ఉన్నామని చెప్పేసి చైనా ప్రజలను మభ్య పెడుతున్నారు. కానీ ఇంకొక వైపు చూడండి, హూటాన్ ఎయిర్బేస్ అని చెప్పేసి ఇది మీకు ఉయ్హూర్ అటానమస్ రీజన్ అని చెప్పేసి ఆ ప్రదేశంలో ఉంటుంది. సో ఈ హూటాన్ ఎయిర్బేస్లో మన శాటిలైట్ ఫోటోలు తీసినప్పుడు మీకు ఏమి కనిపించాయి అంటే చైనా యొక్క అత్యుత్తమమైన యుద్ధ విమానాలు J-20 రెండు అక్కడ ఉన్నాయి. అంటే రేపు మనతో యుద్ధం వచ్చినప్పుడు ఈ J-20ని ఉపయోగించాలని చెప్పి, అంటే J-20 ఏంటి, రాఫెల్కి ఈక్వల్ అయిన యుద్ధ విమానాలు, వాటిని వాళ్ళు అక్కడ తీసుకొచ్చి మోహరించి ఉంచారు. సో దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది, చైనా అనేది ఒక పచ్చి అబద్ధాల కోరు, అది సరిగ్గా పాకిస్తాన్కు మాస్టర్ లాగే ఉంది, పాకిస్తాన్ యొక్క గురువు. చైనా పాకిస్తాన్ ఇద్దరూ కూడా మీకు పచ్చి అబద్ధాలు చెప్పే దేశాలు అనేది మనకు అర్థమైపోయింది. సో దీనినే మనం పదే పదే ఏమంటాము, చైనా బుద్ధి అంటాము. చైనా బుద్ధి అంటే ఏంటి, అన్ని అబద్ధాలే, ఏ నిజాలు ఉండవు. సో ఇలాంటి దేశాలకు ప్రపంచ దేశాలు ఎలా బుద్ధి చెప్పబోతున్నాయి అనడానికి చాలా పెద్ద ప్రణాళిక అమెరికా రచించి ఉంది. సో దానికి సంబంధించి మనం మళ్ళీ మాట్లాడదాం, మళ్ళీ కలుద్దాం. జై హింద్.